స్టార్ నైన్ ప్రేక్షకులకు వ్యాలంటైన్స్ డే శుభాకాంక్షలు వ్యాలంటైన్స్ డే సందర్భంగా స్టార్ నైన్ స్పెషల్ ఫోకస్ అంటే అది కాదు ఇదేరా ప్రేమ అంటే ఒక నమ్మకం ఒక బాధ్యత ఒక భరోసా ఈ మూడింటిలో ఏ ఒక్కటి లోపించినా ఆ ప్రేమకే అర్థం ఉండదు నిజమైన ప్రేమలో ఈ మూడు ఎప్పుడూ లోపించవు ప్రేమికుల రోజు అనగానే రోజూ పూచే రోజాపూలను తీసుకొచ్చి ప్రేమించిన అమ్మాయికో అబ్బాయికో ఇచ్చి నువ్వంటే నాకు ఇష్టం నువ్వు నాతో లేకుంటే నాకు చాలా కష్టంగా ఉంటుంది అని పార్కుల్లో హడావిడి చేసే జంటలు ప్రతి వ్యాలంటైన్స్ డేకి కనిపిస్తూ ఉంటాయి ఆ ప్రేమ జంటల్లో ఎన్ని జంటలు పెళ్లి వరకు వెళ్తాయన్నది సందేహం

కానీ ప్రేమించిన వ్యక్తికి ఎంత కష్టం వచ్చినా తోడుగా నిలిచి భరోసానిచ్చే ప్రేమికులు అరుదుగా ఉంటారు వ్యాలంటైన్స్ డే సందర్భంగా అలాంటి గొప్ప ప్రేమ జంట గురించి ప్రత్యేక కథనం కేరళలోని పొత్తుకూల్ పట్టణానికి చెందిన సచిన్ కుమార్ నీలంబూరులో అకౌంటెన్సీ కోర్సు చదువుతుండగా భవ్య పరిచయమైంది పరిచయమైన కొద్ది రోజుల్లోనే వీరిద్దరూ మంచి స్నేహితులయ్యారు ఆరు నెలల పాటు స్నేహంగా మెలిగారు ఈ స్నేహంలో భవ్యపై అమితమైన ఇష్టం పెంచుకున్న సచిన్ ఎట్టకేలకు ధైర్యం చేసి ఒకరోజు తన మనసులోని మాటను చెప్పాడు సచిన్ తన ప్రేమను వ్యక్తపరిచిన తర్వాత భవ్య నుంచి ఎలాంటి సమాధానం లేదు అలా అని కాదని కూడా చెప్పలేదు మౌనం అర్ధంగీకారమని సచిన్ తెలుసుకున్నాడు అర్ధంగీకారం వ్యక్తం చేసిన ఆమెను అర్ధాంగిగా చేసుకుని ఆమెతో కలిసి ఏడడుగులు నడవాలని సచిన్ నిర్ణయించుకున్నాడు వారి ప్రేమబంధం బలపడడానికి రెండు నెలల కాలం పట్టింది ఈ వ్యవధిలోనే ఒకరినొకరు అర్థం చేసుకున్నారు సుఖ సంతోషాల్లోనే కాకుండా కష్ట నష్టాల్లో కూడా ఒకరినొకరు తోడుగా నిలవాలనుకున్నారు తమ చదువు పూర్తి చేసుకున్న తర్వాత ప్రేమ విషయాన్ని పెద్దలతో చెప్పారు వీరి పెళ్లికి ఇరు కుటుంబాల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది పారిపోయి పెళ్లి చేసుకోవాలని వారు భావించలేదు పెద్దల మనసు మారిపోకుండా అని వేచి చూశారు ఇదిలా ఉండగానే భవ్యకు ఓ సంస్థలో ఉద్యోగం వచ్చింది అయినా సచిన్ భవ్య ప్రతిరోజు కలుస్తుండేవారు అయితే ఒకరోజు సచిన్ ను కలిసిన భవ్య తనకు వెన్నునొప్పిగా ఉంటోందని చెప్పింది రోజు బస్సులో ప్రయాణిస్తుండడం వల్ల కూర్చొని చేసే ఉద్యోగం కావటంతో వెన్నునొప్పి బాధిస్తుందని సచిన్ భావించాడు అయినప్పటికీ ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స ఇప్పించాడు రెండు వారాల తర్వాత కూడా భవ్య పరిస్థితిలో ఎలాంటి మార్పు కనిపించలేదు ఓ ప్రముఖ ఆస్పత్రిలో వైద్య పరీక్ష చేయించాడు ఆమె వెన్నునొప్పికి కారణం ఓ అరుదైన క్యాన్సర్ ట్యూమర్ అని వైద్య పరీక్షల్లో తేలింది ఈ విషయం తెలిసిన సచిన్ కన్నీరు మున్నీరయ్యాడు తన భవ్యను ఎలాగైనా కాపాడుకోవాలనుకున్నాడు కీమోథెరపీ వీలైనంత త్వరగా మొదలు పెట్టాలని డాక్టర్ స్పష్టం చేశారు భవ్య కుటుంబం ఆర్థికంగా చెప్పుకోదగ్గ స్థితిలో లేదు కీమోథెరపీ ఖర్చుతో కూడుకున్న చికిత్స కావడంతో రేయింబ వాళ్ళు కష్టపడి అతని స్నేహితుల దగ్గర డబ్బు తీసుకొని కీమోథెరపీ చేయించాడు అయితే కీమోథెరపీ ఒక్కసారితో పూర్తయ్యే ప్రక్రియ కాదు పలు దఫాలుగా కీమోథెరపీ చేయించాల్సి ఉంటుంది చేయించిన ప్రతిసారి వేలల్లో ఖర్చవుతుంది అప్పటికే రేడియేషన్ కారణంగా తీవ్రంగా జుట్టు ఊడిపోయింది భవ్యకు బలహీనంగా మారింది భవ్య అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ ఆమెనే పెళ్లి చేసుకోవాలని సచిన్ నిర్ణయించుకున్నాడు పరిస్థితిని గమనించిన ఇరు కుటుంబాల వారి పెళ్లికి అడ్డు చెప్పలేదు రెండు వేల పద్దెనిమిది ఏప్రిల్ ఒకటిన వారిద్దరికీ నిశ్చితార్థం జరిగింది గల్ఫ్ వెళ్లి స్థిరపడాలనేది సచిన్ కళ కానీ భవ్య పరిస్థితి చూసిన తర్వాత సచిన్ ఆమె కోసం తన కలను త్యాగం చేశాడు పలు దఫాలుగా కీమోథెరపీ చేయించాడు ఐదు నెలల తర్వాత ఆరుసార్లు కీమోథెరపీ పూర్తయిన తర్వాత భవ్యను గత రెండు వేల పద్దెనిమిది నవంబర్లో సచిన్ పెళ్లి చేసుకున్నాను పెళ్ళైన ఆరు రోజుల తర్వాత వైద్య పరీక్షల నిమిత్తం వెళ్లిన సచిన్ భవ్యకు మరో షాకింగ్ విషయం తెలిసింది వ్యాధి ముదిరిందని కీమోథెరపీతో ప్రయోజనం లేదని ట్యూమర్ను శస్త్రచికిత్స చేసి తొలగించాలని డాక్టర్లు తేల్చి చెప్పారు దీంతో భవ్య వైద్య చికిత్సకు ఈ ప్రేమ జంట దాతల సాయం చేయడానికి మానవతావాదులు ముందుకు రావాలి సో చూశారు కదా మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి స్టార్ నైన్